ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు మాట్లాడుతూ హరిత తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పట్టణాన్ని పచ్చదనంతో నింపాలని సూచించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా బేములవాడ పట్టణంలోని 12వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు వార్డ్ కౌన్సిలర్ రామతీర్థపు కృష్ణవేణిలు మొక్కలు నాటారు హరితహారంలో భాగంగా మన 12వ వార్డులో ఈ చెట్లనాడు కార్యక్రమం ఏర్పాటు చేశాం. దీనికి విచ్చేసినటువంటి ఈ మన వెమ్లవాడ పురపాలక సంఘం మొత్తం మంది కౌన్సిలర్లందరికీ, మరియు చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి శ్రీకాళ్ళ పంపిణీ కార్యక్రమం చేసింది మన వెంకటేశ్వరరావు గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే రానున్న కాలంలో ఇలానే ప్రతి వార్డులో చెట్లను నాటి వెమ్లవాడిని పచ్చదనంతో నింపాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. 12వ వార్డులోని కౌన్సిలర్ కృష్ణవేణి హరీష్ ఆధ్వర్యంలో మరి చెట్లు నాటడం జరిగింది. మరి ఈ నాటిన ప్రతి చెట్టును సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మరి హరిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా హరిత పట్టణాలుగా మార్చేందుకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి నేతృత్వంలో, మరి ప్రజలు కావచ్చు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి మమేకమై కలిసి కలిసికట్టుగా పనిచేస్తేనే మరి మొక్కలు నాటిన మొక్కలు సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుంటేనే మరి ఇవి రానున్న తరాలకు మంచి భవిష్యత్తు నిలవగలుగుతాము. మరి ఈ విధంగా పట్టణాల్లో ప్రతి వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం మొదలవుతుంది. మా నాటిన మొక్కలు మరి మేమే పెట్టిపోయినా కాకుండా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మరి ప్రతి వార్డులో మొక్కల పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వార్డులో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులకి అందరికీ ప్రతి గవర్నమెంటు మనకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు హరితహారం అనేది మనకు ఏర్పాటు చేసినారు. దీన్ని ఆరో విడత కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. దీనికి మన ఎమ్మెల్యే గారు దీన్ని మన అభివృద్ధి పథకంలో నడవాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి అందరూ మీరు ప్రజలు కూడా సహకరించి మేము చెట్టు నాటుడే కాదు, దానికి పెట్టిన దాన్ని మీరు కూడా మీరు కొద్దిగా మీరు బాధ్యత తీసుకొని దీన్ని మనం పెరిగేటట్టు చేసుకుంటే మన వాతావరణం కూడా బాగుంటుంది. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఈ కరోనా దాని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ఈ టైంలో బయటకు వెళ్లకుండా ప్రయత్నం చేయరు. బాగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. మీరు దయచేసి మీరు అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. శానిటైజరు, మాస్కులు, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా మీరు ముందుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. దీనికి మన ఈ ట్రీ గార్డులు ఇచ్చిన మా వెంకటేశ్వర ట్రేడర్స్ వెంకటేశ్వరరావు గారికి, మన మున్సిపల్ తరఫున, మా పాలకవర్గం తరఫున తనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము.